యెషయా 62వ అధ్యాయము మొదటి వచనము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. 2వ వచనము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. 3వ వచనము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగుటముగాను ఉండువు. 4వ వచనము. విడువబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకును, బ్యోలా అని నీ భూమికిని పేళ్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. 5వ వచనము. యవ్వనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనెదరు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించునట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. 6వ వచనము. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచియున్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. 7వ వచనము. యెహోవా జ్ఞాపక కర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగున ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేనియ్యను, నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. 9వ వచనము. ధాన్యము కూర్చిన వారే దాని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు, పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయం మంటపములలో దాని త్రాగుదురు. 10వ వచనము. గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి. 11వ వచనము. ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింప చేసియున్నాడు, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనేయున్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. 12వ వచనము. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింప తగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును.